మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలో ఉన్న వల్లూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తనయుడు పృథ్వీ కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ రోడ్ షోలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆనందాస్ మహేశ్వరి గ్రామ పంచాయతీ వద్ద ప్రచారంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్య ప్రయత్నం చేయించింది రఘునందన్ రావు అని అందుకోసమే ఈ రోజు ఎన్నికల ప్రచారానికి తను రాలేదని మాట జారడంతో అక్కడ ఉన్న కొంతమంది బీజేపీ నాయకులు ప్రచార రథం నుండి మాట్లాడుతున్న సర్పంచ్ నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రచారం కార్యక్రమం జరిగింది. దాంట్లో భాగంగా ఎంపీ గారి తనయుడైనటువంటి పృథ్వీరాజు గారు రావడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వల్లూరు గ్రామ సర్పంచ్ ఆనందాస్ మహేశ్వరి గారు కత్తిపోటు గురించి మాట్లాడుతూ, కత్తిపోటు గురించి ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు కత్తితో పొడిపించాడనే విషయము ప్రజలకు తెలియజేయడం జరిగింది. దాని విషయంలో మేమందరం ఏమంటున్నాం అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున ఇట్టి విషయాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే గారు పొడవడం కాదు, పొడిచిన వ్యక్తి ఆల్రెడీ సరెండర్ అయి పోలీసు కస్టడీలో ఉన్నారు. అట్టి విషయాన్ని ప్రజలకు మోసపూరితంగా ఓట్ల కోసము మభ్యపెడుతున్నారు కాబట్టి ఆ విషయాన్ని వాపసు తీసుకోవాలి సర్పంచ్ గారు. సర్పంచ్ గారు వాపసు తీసుకోకపోతే ఖచ్చితంగా ఆమె మీద కేసు పెడతామని మేము భారతీయ జనతా పార్టీ తరఫున వల్లూరు గ్రామం చెప్తున్నాం. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఇటీవల ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగా వల్లూరు గ్రామ సర్పంచ్ ఆనందాస్ మహేశ్వరి గారు ఈ సురంపల్లిలో జరిగిన విషయాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి గారిపై దాడి చేసిన వ్యక్తి సిపి మేడం గారు డిక్లేర్ చేశారు. ఇది ఎవరికి పార్టీకి సంబంధం లేదని. అయినా కూడా వల్లూరు గ్రామంలో సర్పంచ్ గారు మహిళలకు మభ్య పెడుతూ రఘునందన్ రావు గారి పొడిపించారని చెప్పి మహిళలకు మభ్య పెడుతూ ఈ విషయాన్ని స్పందిస్తే అడ్డుకున్నందుకు మా మీద బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మా మీద కొట్టడానికి తిరగబడ్డారు. ఈ విషయం పైన సర్పంచ్ గారు ప్రజాసాక్ష్యంగా క్షమాపణ చెప్పాలి, లేకుంటే మేము ఆమెపై కేసు పెడతామని ఖండిస్తున్నాం.